చేస్తామని చెప్పేసి మహానాయకుడు మహాజన నాయకుడు అన్న గౌరవశ్రీ మందక్షమాది గారికి మిగతా ఎంఆర్పిఎస్ ఉద్యమ శ్రేణులందరికీ కూడా ముందుగా జయభం తెలియజేస్తూ ఐదో రోజు గడిచిన ఆరు రోజులు ఎంఆర్ ఆఫీస్ ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నగారి ఆదేశాల మేరకు జిల్లాలో ఒకటి ఆధిపత్యం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఒక రెండు విషయాలు చెప్తే మనం ఎంత మోసపోయినామో ఎంత నష్టపోతున్నామో మనకు అర్థమవుతుంది నేను 10 విషయాలు చెప్పను రెండు విషయాలకే పరిమితమై చెప్పి ఇక్కడ చెల్లిపోతాను ఎందుకంటే ఇంకా సూర్యపేటలో ఉన్నది మళ్ళీ నల్గొండకి వెళ్ళాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి అన్ని వర్గాలు అనుకున్నారు కానీ దళిత గిరిజన వర్గాలు ఇంకా ఎక్కువ అనుకున్నాం ఈ విషయం గ్రహించండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో ఉండబడే అన్ని వర్గాల జీవితాలు బాగుపడతాయని చెప్పి అందరూ అనుకున్నాం కానీ దళిత వర్గాలు మరింత ఎక్కువ అనుకున్నాం గిరిజన వర్గాలు మరింత ఎక్కువ అనుకున్నాం దానికి కారణం ఏందంటే రెండు కారణాలు ఒకటి కేసీఆర్ గారు రెండు విషయాలు తెలంగాణ ఉద్యమ కాలంలో బలంగా చెప్పారు రెండు విషయాలు రెండు అంశాలు తెలంగాణ ఉద్యమ కాలంలో బలంగా చెప్పారు ఒకటి తెలంగాణ ఏర్పడితే నేను ముఖ్యమంత్రిని గాను నా పిల్లలు ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు గారు దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా అని దీనివల్ల దళితుల్లో ఒక ఆశ దీనివల్ల దళితుల్లో ఒక ఆశ అరే తెలంగాణను సాధిస్తే ఈ తెలంగాణను మేము పరిపాలిస్తాం కదా పరిపాలిస్తే మా చేతిలో అధికారం ఉన్నప్పుడు మా జీవితాలు బాగు చేసుకుంటాం కదా అనే ఒక ఆశ ఈ వర్గాల్లో బలంగా ఉండడానికి కారణం అన్ని వర్గాల జీవితాలు బాగుపడతాయని చెప్పి అన్ని వర్గాలు పాల్గొన్నమాట వాస్తవమే కానీ దళితులు మరింత ఎక్కువ ఎందుకు పాల్గొనడానికి ప్రయత్నం చేసేటంటే తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ అన్నట్టుగా మా చేతికి అధికారం వస్తుంది కదా మా చేతికి అధికారం వస్తే మేము బాగుపడతాం కదా అని చెప్పి ఒక అభిప్రాయం రెండోది తెలంగాణలో ఖచ్చితంగా పేదవర్గాలు అనబడుతున్న వాళ్ళలో దళిత గిరిజనే 190% పేదవర్గాలు అన్ని వర్గాల్లో పేదరికం ఉన్నమాట వాస్తవమే కానీ ఎక్కువ పేదరికం ఉన్నది ఎక్కువ భూమి లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే దళిత గిరిజన వర్గాలు అనే విషయం చరిత్ర ఉంటుంది ఇప్పటి కేసీఆర్ గారు రెండో మాట ఏమన్నాడంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ దళిత గిరిజన వర్గాలకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని చెప్పి భూమి లేని పేదలందరికీ భూ పంపిణీ చేస్తామని చెప్పి కేసీఆర్ గారు వాగ్దానాలు చేశారు మన వాళ్ళలోనే ఒక చర్చ జరిగింది ముఖ్యమంత్రి ఎవరవుతుంది మనకు భూమి వస్తుందట కదా ముఖ్యమంత్రి ఎవరవుతుంది మనం భూమి ఎత్తదట కదా 3 ఎకరాలు భూమి ఎత్త కదా మనం బాగుపడేది ముఖ్యమంత్రి ఎవరు ఎవరు కూర్చుంటేంది ఆడ మనం భూమి ఎత్తదు కదా బాగుపడతాం అని చెప్పి వీళ్ళందరూ భావించుకున్నారు ఇప్పుడు భూమి ఏమైనా వస్తుందంటే ఉన్న భూమి పోతుంది భూమి ఏమైనా మనకు వస్తుందా అంటే ఉన్న భూమి పోతుంది అందుకు సాక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నేను మొత్తం తిరుగుతున్నా ఇంత కోవిడ్ వచ్చిన ఈ సమయంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో రాజకీయ నాయకులందరూ వాళ్ళ ఇళ్లలో పడుతున్న సమయంలో ఇప్పుడు తెలంగాణ మొత్తాన్ని నేను 6 సార్లు చుట్టు ముడుతున్నాను నేను మొత్తం 33 జిల్లాల తెలంగాణను 6 సార్లు చుట్టు ముడుతున్నాను నేను రౌండప్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళి చూసినా అది గ్రామాలకు వెళ్తున్నా మండల కేంద్రానికి వెళ్తున్నా జిల్లా కేంద్రానికి వెళ్తున్నా నేను 3 వైపులు తిరుగుతూనే ఉన్నా భూములు కోల్పోయిన భూములను చూస్తున్నా ధర్నాలు వేసే సెంటర్కి వెళ్తున్నా దీక్షలు చేస్తున్నా ఇక్కడికి వస్తున్నాను నేను ఎక్కడ భూమి ఇప్పుడు ఇప్పుడు కొన్ని కూడా పక్కకు పెట్టిండు కానీ మొత్తం మన భూమిలే మొత్తం లాక్కుంటూ ఉన్నాడు విషయం మాత్రం ఎక్కడికి వెళ్ళి అదే కనిపిస్తుంది ఆవేదన తీసుకొని కలెక్టర్ కార్యాలయం కడుతున్నాడు కేసీఆర్ మీరు ఆశ్చర్యపోతారు ఎక్కడన్నా 200 ఎకరాల చదువు తీసుకుంటారని చెప్పి మీరు చూసుకోండి అక్కడనే కలెక్టర్ కార్యాలయం అంట అక్కడనే దాని చుట్టూ మొత్తం అన్ని కార్యాలయం దానికోసం 200 ఎకరాలు ఈ 200 ఎకరాల్లో 2 ఎకరాలు కూడా దొరల భూములు లేవు వీళ్ళు ఇచ్చిన భూములు కూడా కాదు ఇందిరాగాంధీ హయాంలో 170 ఎకరాలు 30 ఎకరాలు చంద్రబాబు హయాంలో లెడ్ క్యాప్ 200 ఎకరాల భూములు తీసుకొని బలవంతంగా తీసుకున్నాం మేము ఎకరానికి 2-2 లక్షలతో సంతకం పెట్టండి మీరు సంతకం పెట్టకపోయినా గవర్నమెంట్ చెందిన అసైన్మెంట్ భూములను బలవంతంగా లాక్కుంటున్న కేసీఆర్ ప్రభుత్వం దళిత గిరిజన జీవితాలతో చెలగాట మారుతుంది మాతో చెలగాట మారుతున్న ఈ కేసీఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే రోజులు దగ్గర పడ్డట్టే ఏ పెత్తనం చేసినా ఈ 3 ఏళ్ళే
ये దౌర్జన్యాలకు పాల్పడ్డా ఈ మూడేండ్లే ఎంత నియంతల పాలన చేసినా ఈ మూడేండ్లే కానీ ఆయన పెత్తనం మరింత మితిమీర్తే ఆయన దౌర్జన్యాలు ఆయన నియంత్రణతో మరింత మితిమీర్తే ఆయన ప్రభుత్వం అతి తొందరగా కూలిపోతదనే విషయం కూడా హెచ్చరిస్తున్నాను నేను భూములు పంచుతున్న మనిషి మా భూములు లాక్కుంటే మేము మౌనంగా ఉండలే దళిత ముఖ్యమంత్రి అన్న మనిషి మమ్మల్ని మోసం చేసి తన ముఖ్యమంత్రి కావడమే కాకుండా మంత్రివర్గంలో మా కులానికి మా వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడం అంటే మేము సహించలేం అదే సమయంలో చివరికి ప్రభుత్వ అవసరాల కోసం అంటూ తీసుకునే ప్రతి భూమి దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన భూమి సాక్షాత్తు కేసీఆర్ సొంత జిల్లా కలెక్టర్ కార్యాలయం మాదిగల భూములను పేదల భూములను కడుతున్నారు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం మా దళితుల భూములను కడుతున్నారు అదే సమయంలో జనగాం జిల్లా పార్టీ కార్యాలయం మా భూములను కడుతున్నారు అదే సమయంలో అసెన్నన్ భూములను మొత్తం లాక్కుంటూ డంపింగ్ యార్డ్లని రైతు వేదికలని శ్మశాన వాటికలని ఐకేపీ ఐపీకి కార్యాలయాన్ని ఏమి తీసుకున్నా మా భూములే తీసుకుంటాం ఇస్తానన్న భూములు ఇవ్వట్లేదు కానీ మా భూములే లాక్కునే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొస్తున్నారు ఒకవైపు ఒక గ్రామంలో భూములు మంచినట్టే చేసి మరొక వైపు ఆ భూములను మళ్ళీ వివాదం చేసి మళ్ళీ మా నుంచి దూరం చేసే కుట్రలు జరుగుతుంది ఈ కుట్రలకు చరమగీతం పాడే రోజు దగ్గరపోతున్నది కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 10% ఉండబడే ఉన్నత వర్గాల భూస్వాముల ప్రతినిధి మహాజన సోషలిస్ట్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల 90% ప్రతినిధి ఖచ్చితంగా రేపు రాబోయే 2023లో అగ్రకుల ఆధిపత్యాన్ని ముఖ్యంగా కేసీఆర్ దౌర్జన్యాలు వ్యతిరేకించే అనగారిన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలందరూ కలిసి రాజ్యాధికార పోటం చేస్తారని మహాజన సోషలిస్ట్ పార్టీ ఖచ్చితంగా 2023లో రాజ్యాధికారం సాధిస్తుందని కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయి అనగారిన వర్గాల రాజ్యం వస్తుందనే విషయం కూడా గుర్తు చేస్తూ బొమ్మకల్ అదే సమయంలో ఏదైతే మండల పరిధిలో ఉండబడే బొమ్మకల్ గ్రామంలో ఏదైతే ఉన్నదో మా భూమి మాకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మా వర్గాలతోటే వివాదం తీసుకొచ్చి చివరికి మా వర్గాల మధ్యలో ఘర్షణ పెట్టే కుట్రలు ఎవరైతే చేస్తున్నారో ఆ కుట్రలను కూడా మేము ఛేదిస్తాం ఈ విషయంలో స్థానికంగా కలెక్టరు ఈ విషయంలో స్థానికంగా ఎస్పీ గారు కూడా చొరవ తీసుకొని గతంలో ఏ భూములైతే మాకు పంచారో